ప్రతిష్టాత్మక తీసుకున్నారు పంచాయతీ ఎన్నికల తర్వాత ఇవి పార్టీతో సంబంధించి పార్టీ గుర్తు మీద జరిగిన ఎన్నికలు కాబట్టి అంటే ఒక ఊపైతే పెరిగింది జోష్ పెరిగింది జనసేనకి తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు గారు గాని లోకేష్ గారు గాని స్వయంగా వాళ్ళ బరిలో దిగి కొంచెం మాటల దాటి కూడా పెంచారు అధికార పార్టీ మీద ఎంతవరకు కలిసి వచ్చేసే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ అది చూడాలి పబ్లిక్ పరంగా ఎట్లా ఉంటుందనేది ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు తలా ఒక్కొక్క ప్రయోగం చేశారు ఆ ప్రయోగం విజయవంతమైందా లేదా ప్రజలు ఎవరికి అనుకూలంగా తీర్పిచ్చారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం చూస్తుంటే బయట మామూలుగా మాట్లాడేది ఈ సర్వేలన్నీ కూడా ఎవరి లెక్కలు అలకుంటాయి సర్వేలను బేస్ చేసుకోవడానికి ఒక్కోసారి ఎగ్జాక్ట్ పోల్స్ అయినటువంటి సందర్భాలు చాలా తక్కువ కొన్నిసార్లు ఎమోషన్ని క్యారీ చేయగలుగుతాయి సేమ్ టైము స్పష్టత లేకుండానే మిస్ అయ్యేటువంటి చాలాసార్లు ఉంటుంది అంటే అధికార పార్టీ మీద ఈ 21 నెలల్లో ఒక వ్యతిరేకత లేదంటే టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ఇవన్నీ ఏమన్నా ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయా అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం మీదనైనా ఒకటో రోజు నుంచినే వస్తూనే ఉంటుంది అది పెరిగిందా తగ్గిందా అనే దానికి ఇది ఒక రెఫరెండం వాస్తవంగా ఇప్పుడైతే ఇది రెఫరెండం నో డౌట్ అందులో ఇప్పుడు ఎందుకు రెఫరెండం అవుతుందంటే చంద్రబాబు గారు ఒక మామూలుగా అయితే అప్పట్లో వాళ్ళ పార్టీ నాయకులు చెప్పింది ఏంటంటే ఒక రెండేళ్ల పాటు సైలెంట్గా ఉందాం అనేది అనుకున్నాం మేమందరం ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పాం 23 మంది ఎమ్మెల్యేలు కూడా అప్పుడు మీటింగ్ అయినప్పుడు ఫస్ట్ ముగ్గురు ఎంపీలు 23 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ అయిన సందర్భంలో రెండేళ్ల పాటు వదిలేసేసి అతను చేయాల్సినవి చేసి అందులో ఉన్న లోపాలని మనం అప్పుడు బిగిన్ చేస్తే బెటరు అంటే అప్పుడు అందరూ కూడా ఒప్పుకున్నారు కాకపోతే ఏంటంటే కొంత దాంట్లో టీడీపీలో ఉన్నటువంటి ఒక సెక్షన్కు ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే మీడియా పరమైనటువంటి ఇది ఎక్కువ ఉంటుంది దాన్ని మీడియా దురదందామా లేకపోతే ఎప్పుడు ప్రచారంలోకి కనబడాలనేటువంటి తపన ఉండేటువంటి బ్యాచ్ ఒకటి ఉన్నారు వాళ్ళు తట్టుకోలేకపోయారు వాళ్ళు ఆపుకోలేకపోయారు వాళ్ళ ఉత్కంఠ కోసం బాబు గారు కూడా ఆలోచన మార్చాల్సి వచ్చింది దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఏది మూడో నెల నుంచినే ఇంకే ఉంది గవర్నమెంట్ మీద విరక్త వచ్చేసింది పడిపోయింది అప్పట్లో జగన్ ఇదే మాట అనేవాళ్ళు జగన్ కూడా మొదట్లో ఇదే విధమైంది అయితే ఆయనకి మీడియా పరంగా సాక్షి ఒకటే ఉంటుంది కాబట్టి జగన్ అప్పుడు రెండో నెల మూడో నెల నుంచి ఇంకే ఉంది గవర్నమెంట్ పడిపోతుంది నెక్స్ట్ మందే అంటూ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అటకారం చేసేవాళ్ళు ఇదే ఏది మూడు నెలలకైనా ఆరు నెలలకైనా ఈవెన్ మనం కూడా కామెంట్ చేసేవాళ్ళం అప్పుడు ఏంది మరీ అంత ఆశ ఏంది ఉండాలి కదా వెయిట్ చేయాలి కదా అనేది అట్లాగే ఉంటుంది సాధారణంగా అంటే తపన అయితే తనకు మీడియా తక్కువ ఉండటం మూలంగా తన సాక్షి వరకే చూసేటప్పుడు కొంతవరకు తక్కువ ఉంటుంది వీళ్ళకి వచ్చేటప్పుడు కాస్త ఎక్కువ ఉండేటప్పటికి మీడియా కవరేజ్ ఎక్కువైపోతుంది ఈ కవరేజ్ ఎక్కువ లేదంటే ఇంకేముంది గవర్నమెంట్ ఇవాళకి ఇవాళ ఎన్నికలు జరిపేయండి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఎన్నికలు జరిపేయండి పడిపోతుంది ఎన్నికలు జరిపేయండి పడిపోతుందని ప్రభుత్వం నువ్వు ఇవాళకి ఇవాళ మొత్తం 25 ఎమ్మెల్యే స్థానాలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు పెట్టినా ఆ వెంటనే ప్రభుత్వం అయితే దిగిపోదు కదా ఇప్పుడు వాస్తవంగా వచ్చింది 151 100 వచ్చినా కూడా ప్రభుత్వం అయితే పడిపోదు కదా అక్కడ 90 వచ్చినా కూడా ప్రభుత్వం అయితే పడిపోదు కదా కాబట్టి అది కాకపోతే ఏంటి ఒక అంటే కార్యకర్తల్ని ఉత్సాహపరిచేందుకోసం ఎలాంటి మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి లేకపోతే జమిలు ఎన్నికలు వచ్చేస్తాయి ఇప్పటికి కూడా ఒక పక్కన జమిలు ఎన్నికలు ఇంకా పొద్దున మళ్ళీ బెంగాల్ ఎన్నికలు ఇవన్నీ జరుగుతుండగా కూడా జమిలు ఎన్నికలు వచ్చేస్తాయి ఇవన్నీ ఏంటంటే ఏళ్ల తరబడి గ్యాప్ వచ్చేస్తే మళ్ళీ క్యాడర్ని పోగేసుకోవడం కష్టం అన్న ఉద్దేశంతో ఒక ఎంకరేజ్మెంట్ అంతేగాని అనవసరమైన ఆ పబ్లిసిటీ ఇప్పుడు ఒక రకంగా మైనస్ తెచ్చిపెట్టింది అంటే చివరి టైంకి వచ్చేటప్పటికి ఏమైపోయింది డబ్బులు ఖర్చు పెట్టావు ఇప్పుడు క్రిందటిసారి మొన్న కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఇప్పుడు ఈ నిమ్మగడ్డే కనుక ఆపకపోయి ఉంటే ఆ మూమెంట్లో వీళ్ళకి కూడా చేతిలో పైసలు ఉన్నాయి టీడీపీ వాళ్ళకి కూడా ఇప్పుడు అయిపోయినాయి ఏది ఈ కరోనా ఎఫెక్టు వీటి వల్ల ఎక్కువ మంది వ్యాపారస్తులే కదా స్థానిక ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేది వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి డబ్బులు లేవు ఒకటి దానివల్ల ఏమైంది ఏడాది కారణంగా దెబ్బతిన్నారు వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు రెండవది చంద్రబాబు గారి చేసిన చివరిలో పని వాళ్ళని నాశనం చేసి ఏంటి అంటే ఆయన చేసుకొచ్చింది చివరిలో కాంట్రాక్టులు ఇప్పుడు మొదట్లోనే కాంట్రాక్టులు ఇచ్చి తర్వాత డబ్బులు వాళ్ళని ధనవంతులు చేయడం వేరు చివరి ఏడాదిలో కాంట్రాక్ట్లు ఎక్కువ ఇచ్చారు ఈ అమరావతి కాంట్రాక్ట్లు విపరీతంగా తీసుకున్నారు వాళ్ళే మన గ్రామీణ సడక్ యోజన రోడ్ల నిర్మాణం కాంట్రాక్ట్లు వాళ్ళే తీసుకున్నారు ఉపాధి హామీ పథకం కాంట్రాక్ట్లు వాళ్ళకే ఇచ్చుకున్నారు విపరీతంగా ఇచ్చారు దాదాపుగా 95% వాళ్ళే 5% మామూలు కాంట్రాక్టర్లు అయితే ఈవెన్ కాంట్రాక్టర్లు కూడా వీళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి తీసుకున్నారు
అదేమైంది, వాళ్ళకి ఆ డబ్బులు అప్పుడే ఇచ్చేసి ఉంటే వాళ్ళు ధనవంతులు అయ్యి ఉండేవాళ్ళు, చేతిలో తర్వాత ఉండేది. ఈయన మళ్ళీ మనమే వస్తామన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎవరికి బిల్లులు క్లియర్ చేయాలి. అంటే ఇక్కడ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి, బిల్లులు క్లియర్ చేయాలి. బిల్లులు క్లియర్ చేయకపోయేటప్పటికి వాళ్ళ దగ్గర అందరికీ డబ్బులు కనీసం 10 లక్షల నుంచి 1-2 కోట్ల రూపాయల దాకా పెండింగ్లో ఉన్నారు. వాళ్ళంతా చిన్న చిన్న కాంట్రాక్టర్లు, అంటే ఓ రకంగా చిన్న చిన్న నాయకులు వాళ్ళ పార్టీ స్థానిక నాయకులు. వాళ్ళందరూ ఆ డబ్బులన్నీ ఏం చేశారు అప్పుడు, ఈయన పసుపు కుంకుమ కిందకి కన్వర్ట్ చేసి ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన నుండి అవన్నీ పెండింగ్ పెట్టింది, ఏ ఇవ్వట్ల. అదే కదా పలు దఫాలు చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా మాట్లాడింది. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది, చేతిలో పైసలు లేవు. ఉన్న పైసలు లేకుండా వస్తే అక్కడ వాల్యూ ఉండదు. ఏది గబక్కన 10 కార్లు పెట్టి అంటే, లేకపోతే ఏంటని. దాంతో అందుకని మొహం చాటేశారు. చాలామంది ఏమంటున్నారు, భయపడిను, లేకపోతే ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి 10 మందిని పోగేయాలంటే పైసలు కావాలా, లేదా ప్రచారం చేయాలంటే పైసలు కావాలా. ఓ పక్కన కరోనా ఎఫెక్ట్ పడ్డారు, బిల్లులు లేవు, కుటుంబ పోషణ, ఇన్నిటి మధ్యన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ వ్యాపార వాణిజ్య వర్గ నాయకులు, గ్రౌండ్ లెవెల్ లీడర్లు అందరూ అల్లాడిపోయారు. ఆ ఇంపాక్ట్ పార్టీకి ఇప్పుడు ఫండింగ్ పరమైనటువంటి సమస్య బాగా వచ్చింది చాలా చోట్ల. అయితే డబ్బులు ఇస్తేనే గెలుస్తారా? ఇప్పుడు క్రిందటిసారి తెలుగుదేశం ఇచ్చిన డబ్బుల కంటే వైసీపీ ఎక్కువేం కాదు కదా మొన్నటి ఎలక్షన్లో, కానీ గెలిచింది. డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారా జనం? డబ్బులు ఎవరిచ్చినా తీసుకుంటారు. ఓటైతే తమకు కావాల్సిన వాళ్ళకి వేసారుగా. క్రిందటిసారి 10,000 పసుపు కుంకుమకి వేశారు, లేకపోతే అన్న క్యాంటీన్లో అన్నం పెట్టారు, ఇట్లా కాదు కదా. ఆ జనం లెక్క ఎట్లా ఉంటుందంటే, ప్రభుత్వ పథకం అనేది నా హక్కుని ఫీల్ అవుతాడు ఎవడైనా. అదేదో మనం ఉదారంగా ఇచ్చామనుకోరు. అందుకనే వైసీపీ ఇప్పుడు అన్ని పథకాలు 1,000 పెట్టినా కూడా డబ్బులు పోసింది. 1,000, 1,500, 2,000 రూపాయలు ఇచ్చారు. అది నా హక్కుని ఫీల్ అవుతున్నాడు. అక్కడ తేడా వచ్చినా వ్యతిరేకంగా ఓటేస్తాడు. అది చేసి మళ్ళీ ఇక్కడ డబ్బులు ఇవ్వకపోయినా అహం వచ్చింది అనుకుంటాను. వీటి మధ్య నలిగింది, కానీ కలబడింది, నిలబడింది. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కాడ వదిలేసిన చోట స్వయంగా చంద్రబాబు గారు, లోకేష్ గారే ఇన్వాల్వ్ అయ్యి పనిచేసింది. ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది రేపు తేలాలి. ఎప్పుడైనా ఉంటుంది అంటే ప్రభుత్వం మీద. ఇప్పుడు ఒకటి, ప్రతి ఏడాది జనవరి కల్లా ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు కదా ఇంతవరకు. ఆ క్యాలెండర్ అనౌన్స్మెంట్ లేదు కదా, అది నిరుద్యోగుల వ్యతిరేకత అవదా? రేషన్కి ఇప్పుడు వెహికల్స్ పెట్టారు, కొత్త వాళ్ళ దగ్గర తృప్తి లేదు, పాత వాళ్ళ దగ్గర కడుపు మంటుంది. అదే అనేది, ఈ ఉపాధి లభించినోడు ఫీల్ అవ్వట్లే. వాడికి ఏముంది, ఆ 15,000 ఓ ఆటో నేను దోలాలా, ప్లస్ కాస్త మొయ్యాలా, ఈ టైప్ ఉంది. వీడి దగ్గర నుంచి పాజిటివ్ ఉండేది కొంచెం, ఎందుకంటే ఇవాళ రోజున డబ్బులు వాల్యూ పోయింది అక్కడ. 3.5 లక్షలు ఇలా పేరు మీద అప్పు, నెల నెల కట్టుకోవాలి. కష్టపడి సంపాదిద్దామనే వాళ్ళకి మాత్రం హ్యాపీ, కానీ మనకి దేశంలో అయాచిత సొమ్ము కావాలనుకునే లక్షణం ఎక్కువైనప్పుడు అది పూర్తి తృప్తినిస్తుందా? ఇంకోటి ఏమనిపిస్తుంది, నేను కష్టపడితే ఎత్తున్నాడు, ఆడేమన్నా ఫ్రీగా ఎత్తున్నాడా అనినే ఉంటుంది. వాడనే పదమే వాడుకుంటాడు సాధారణ. కాబట్టి అక్కడ అది వచ్చే తృప్తి కంటే అది తీసుకున్న వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారుగా, లేదా పోని వైసీపీ వాళ్ళు ఉన్నారనుకుంది. వాళ్ళు ఇంకా కొత్తగా ఓటరు కాదు, వేరే పార్టీ వాళ్ళు అయితే మారరు కదా, ఏ నేను పనిచేస్తున్నాను డబ్బులు ఇస్తున్నాడు ఆడు అనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడన్నా నాకు ముఖ్యమంత్రి మంచి పని చేశారు, లేకపోతే ప్రధానమంత్రి మంచి పని చేశారని ఫీల్ అవుతాడు. నా డబ్బులు నాకు ఇస్తున్నాడు ఆడు ఏమన్నా ఫ్రీనా అనుకుంటారు, సహజ సిద్ధమైన పదం. కాబట్టి అది ఉండదు. కానీ దానివల్ల నష్టపోయిన రేషన్ డీలర్ ఏమంటాడు, కడుపు మండుతూ ఉంటుంది. అతను 10 మందికి చెప్తుంటాడు. ఇవి రెండే కాకుండా ఇంకా కొన్ని రకాలు. ఇప్పుడు ఇసుకది ఇప్పటికీ కూడా సెట్ కానటువంటి పాలసీనే, దాంట్లో పదే పదే విఫలమవుతూనే ఉంది. ఆ ఇసుక వ్యాపారికి కడుపు అంటే, సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో అది అందని కార్మికుడికి, ఉపాధి దెబ్బతింటున్నటువంటి కార్మికుడికి కోపమే. అలాగే సంక్షేమ పథకాలు అందని మధ్యతరగతి వాళ్లల్లోనూ ఆగ్రహం ఉంటుంది, ఏంది పద్ధతి అనేటువంటి ఆగ్రహం వాళ్లల్లోనూ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకతలు కదా. ఇంకోటి, ఇప్పుడు మొన్న కరోనా టైంలో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఇచ్చారన్న సంతృప్తి కంటే అలా తీసేసిన కడుపు మంట ఉంటుంది. 6 నెలలు వాళ్ళు ఉద్యోగం ఇచ్చారులే అని అనుకోరు. 6 నెలలు అయిపోగానే తీసేశారు, వాడుకున్నాడు వదిలేశాడు అనే ఫీలింగ్ ఉంటుంది. అది వ్యతిరేకం ఒకటి ఉంటుంది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంటు ఈ ప్రభుత్వానికి సంబంధం ఉండదా, ముఖ్యమంత్రి ఏం చేశాడు అనే ఫీలింగ్ ఉంటుంది, అది వ్యతిరేకత ఉంటుంది. ఇట్లా ఇంకోటి, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, ఇట్లాంటి కోపము ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకతలే కదా, అవి సహజంగా ఉంటాయి.